చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో గ్రామ సర్పంచ్ నృత్య విజయ జార్జ్ అలాగే గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నిన్నటి రోజున కరోనా వచ్చిన వ్యక్తికి సంబంధించిన వారిని టెస్ట్ నిమిత్తం చందుర్తి ఆరోగ్య కేంద్రానికి పంపించామన్నారు. పాలకవర్గం అలాగే ప్రజల సహకారంతో గ్రామంలోని కిరాణా దుకాణాలు, కటింగ్ షాపులు ఒక టైం ప్రకారం నడిచే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రజలు, యువకులు ఎక్కడ గుంపులుగా మీటింగులు పెట్టకుండా బాధ్యతగా కరోనాను బండపల్లిలో విజృంభించకుండా సహకరించాలని కోరారు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ కావాలి. అదే పను ఆ కాలం మంచి ఉన్నాడా అవైలబుల్ బాపు నువ్వు ఆమె వచ్చి పోర్రి మీకు ఏం అవసరం ఉన్నా మాకు చెప్తే మేము పంపిస్తాం. కూరగాయలు, పాలు, ఏం టెన్షన్ పడకూడదు. అట్టి ఈరోజు చందుర్తి మండల్ బండపల్లి గ్రామంలో తొలి కరోనా కేసు రావడం వల్ల మా పాలకవర్గం మరియు ఆ వార్డు మెంబర్లు, ఊరు గ్రామస్తుల సహాయ సహకారాలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మీటింగ్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి మా కరోనా మరి ఆ యువకునికి వచ్చినందున ఆయనతో తిరిగిన ప్రతి ఒక్కరిని చందుర్తికి టెస్ట్కి పంపడం జరిగింది. ఒక 20 మెంబర్స్ను టెస్ట్కి పంపడం జరిగింది. వారిలో ఎంతమందికి కరోనా వస్తుందో తెలియదు కనుక ఇప్పటి మట్టుకైతే మేము పాలకవర్గం, మా వార్డు సభ్యులు, గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయము ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి మా ఊరిని, మా బండపల్లి గ్రామాన్ని కాపాడాలని ప్రతి ఒక్క గ్రామస్తులను కోరుకోవడం జరిగింది. మరి ఈ కరోనా మహమ్మారి ఎంతగానో విజృంభిస్తున్న సమయంలో బండపల్లిలో తొలి కరోనా వచ్చినందున మరి ఇంకా ఎవరికి కూడా రాకూడదని మేము పాలకవర్గంతో నిర్ణయం తీసుకున్నాము. పాలకేంద్రము, షాపులు, ప్రతి మంగళ షాపులు, చికెన్ సెంటర్లు మేము టైమింగ్స్ సెట్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ముఖ్యంగా మరి ఈరోజు వెళ్ళిన వారిలో ఎంతమంది కరోనా వస్తుందో తెలియదు కనుక ఎక్కువ కరోనా వస్తే చందుర్తి మండల అధికారులు ఇంకా హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి. ఇక్కడ కరోనా టెస్టు ఏర్పాటు చేయాలని అధికారులను కోరడం జరుగుతుంది.